మాట్లాడారు, గేట్ దగ్గర మాట్లాడారు, రెండు తీసుకొచ్చి సభలో ప్రస్తావించారు. కానీ సభలో జరిగిన చాలా అంశాలు కూడా అన్పార్లమెంటరీ వాట్స్ అవి వాళ్ళు లెక్క పెట్టుకోవడం లేదు. నియమం కూడా అంటారు, ఇంకా ఎన్ని బండ మాటలంటే నా నోటి గుండా ఉచ్చరించలేనటువంటి బూతులు ఎన్కౌంటర్ చేస్తూ ఉంటారు. ఇంకా చాలా ఒకటి ఉండు కాదు, అన్నీ మాట్లాడితే దానికి ఏమాత్రం సమాధానం లేదు. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్, ఒక పద్ధతి లేని రాజకీయం అంటే అసలు స్టఫ్ కానీ అనుభవం కానీ లేకపోతే ఇలాంటి అగాయిత్యాలు, ఇటువంటి దౌర్జన్యాలు జరుగుతూ ఉంటాయి. మీరు నేను స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే, మీరు క్వశ్చన్ ఎవరు ఉంది, మీరు కరెక్ట్గా చేసి చెప్పండి. మీరు పబ్లిక్ డిసైడ్ చేస్తారు, ఎందుకు మీకు భయం? మేమేం అడిగిన దానికంత చెప్పండి, కాదు ఇది కరెక్ట్ కాదు, ఇది రైట్ అని చెప్పండి. అట్లా కాకుండా ప్రతి ఒక్క దానికి మా మీద దాడి చేయడం, ఏదో మేము కావాలని చేస్తున్నాం. నేను ఎవ్రీ డే ఒక్కరోజైనా స్ట్రైట్ ఆన్సర్స్ ఇచ్చారా ఏ ఇష్యూకి కానీ? ఈరోజు చట్టం వచ్చిందండి మహిళల కోసం, నేనేం చెప్పాను, ఏడీఆర్ అనౌన్స్ చేశారు మీ వాళ్ళల్లో 7 మంది దేశంలోనే ఫస్ట్ టైం 7 మంది 3 ఎంపీలు 4 ఎమ్మెల్యేలు వీళ్ళు ఉన్నారు, ఆ లిస్టులో ఉన్నారు, పేర్లు కూడా అది చెప్తున్నాం. వాళ్ళు ఇచ్చిన లిస్ట్ మీరు చూస్తే 3వ ప్లేస్ టీఆర్ఎస్, ఆడబిడ్డలపైన చేసిన వైఎస్ఆర్సి లా మేకర్స్ 3rd ఇన్ ది లిస్ట్ ఆఫ్ అబ్యూజర్స్. ఈ ముగ్గురు వైఎస్ఆర్సి వాడు ఇచ్చిన హెడ్డింగ్ చెప్పి వైఎస్ఆర్సి అని ఇచ్చాడు, అంటే వైఎస్ఆర్ పార్టీ అని. ఇక్కడ 9 మంది క్యాండిడేట్లు ఉన్నారు, వాళ్ళలో అవి కూడా వదిలిపెట్టేద్దాం. 7 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, 1 వైఎస్ఆర్సి ఎంపీ ఇందూపూర్ కొరవ గోరంట్ల మాధవ్ ఫేసెస్ 1 ఛార్జ్ ఆఫ్ రేప్, 2 ఛార్జెస్ ఆఫ్ క్రిమినల్ ఇంటిమిడేషన్ అండ్ అనదర్ ఛార్జ్ రిలేటెడ్ టు మర్డర్. ఇది ఒక కేసు ఆయన పైన. ఇంకొక ఆయన వైఎస్ఆర్సి రాజమండ్రి ఎంపీ మర్గాని భరత్ ఫేసెస్ ఎ ఛార్జ్ ఆఫ్ క్రూయల్టీ టు హిస్ వైఫ్. ఈ వాజ్ బుక్డ్ అండర్ ది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అండ్ ది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. 3, దేర్ ఇస్ ఎ విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ హూ ఈజ్ ఛార్జ్డ్ విత్ అసాల్టింగ్ ఆర్ యూజింగ్ క్రిమినల్ ఫోర్స్ అగెన్స్ట్ ఎ ఉమెన్ విత్ ది ఇంటెంట్ ఆఫ్ అవుట్రేజింగ్ ఆర్ మోడెస్టీ. మాచర్ల ఎమ్మెల్యే పెన్నెలి రామకృష్ణారెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, తంబళ్ళపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి, వీళ్ళందరి పైన ఫేసెస్ 1 ఛార్జ్ ఈచ్ ఆఫ్ అసల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ టు ఉమెన్ విత్ ది ఇంటెంట్ టు అవుట్రేజ్ హర్ మోడెస్టీ. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఈజ్ ఫేసింగ్ ఎ ఛార్జ్ ఆఫ్ వర్డ్ గెస్చర్ ఆర్ యాక్ట్ ఇంటెండెడ్ టు ఇన్సల్ట్ ది మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్. 4 ఎమ్మెల్యేలు, 1 ధర్మవరం, 2 మాచర్ల, 3 తాడిపత్రి, 4 తంబళ్ళపల్లి. 3 ఎంపీలు హిందూపూర్ అండ్ ఆల్సో విజయనగరం అండ్ ఆల్సో ఏలూరు రాజమండ్రి, వీళ్ళు 3, 4, 7 మంది పైన ఉన్నాయి. 3rd ప్లేస్, నేను ఆ విషయమే చెప్పాను, మీ మీద మారుగా ఉన్నాయి, దానిపైన కూడా శ్రద్ధ తీసుకోండి, తప్పేంటి? ఇది వాళ్ళు ఇచ్చిన కూడా ఎవరు ఇచ్చారు, దేంట్లో నుంచి ఇచ్చారు? వీళ్ళు వేసిన అఫిడవిట్స్ని అనలైజ్ చేశారు, వాళ్ళ ఓన్ కాదు, ఇది ఇచ్చిన అసెస్మెంట్ అఫిడవిట్స్ అన్ని అనలైజ్ చేసి ఏ పార్టీ వాళ్ళు ఉన్నారో అవన్నీ చెప్పారు. దానికి ఆన్సర్ చేయకుండా అది తప్పు బుకాయించడం, వీళ్ళేదో పెద్ద పతివ్రతల మారిగా మాట్లాడడం, వనదేశ ఏమీ లేకపోయినా వనదేశ మాట్లాడతారు, సరళ విషయంలో అన్ని జరిగితే సరళ విషయం మాట్లాడారు ఎంపీడీఓ. ఎంత దారుణం అండి ఆ అమ్మాయిని, ఇంటి దగ్గర కరెంట్ ఆఫ్ చేసి, ఇంటి దగ్గర నీళ్లు కట్ చేసి, గోతులు దొవేసి ఇంటికి పోనివ్వకుండా నువ్వు కానీ చెప్పిన వినకపోతే మీ ఇంట్లో పాములు జర్రులు వదిలిపెడతామని చెప్పి మాట్లాడిన పెద్ద మనుషులు
అక్కడ ఒక ఇష్యూ జరిగితే దానిపైన నేను ఒక ఆఫీసర్ని కూడా వేసి ఒక కమిషన్ వేసి ఎన్క్వైరీ చేసి ఎవరు తప్పని రిపోర్ట్ కూడా తెప్పించాం. ఇదైనా ఉంది రిపోర్ట్ గవర్నమెంట్లో, దాన్ని మాట్లాడే మీకు అర్హత ఉందని అడుగుతున్నాను. ఇలాంటివన్నీ ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మీకు నా రాజకీయ జీవితంలో చాలా అసెంబ్లీని చూశాను, కానీ కడాన ఉన్మాదులందరూ కలిసి మమ్మల్ని పిచ్చాసుపత్రికి పంపించాలని ఆ పరిస్థితికి వచ్చారు వీళ్ళు. ఎప్పుడూ లేనటువంటి దారుణమైన నీచమైన మాటలు వాళ్ళు పడే ఇది ఒక ఓందాగా మేము అడిగింది. నా పొజిషన్ ఈజ్ అవర్ రైట్, ప్రజా సమస్యల్ని రేజ్ చేయడం మా ఫండమెంటల్ రైట్, అది మా బాధ్యత. మేము రేజ్ చేసి మీరు చెప్పుకోండి, ఇది కాదు, ఇది అవును, ఇది కాదు, మీరు చెప్పింది కరెక్ట్ కాదు, ఇది వాస్తవం, మీరు చెప్పిన వర్షం కూడా వెళ్తుంది కదా పబ్లిక్కి. నేనేం అడిగామండి, మేము మీడియా పైన స్వేచ్ఛనివ్వండి, మీడియాకు సంఖ్యలు ఇద్దండి. ఏంటి మీకు అబ్జెక్షన్ దానికి? దానికి మళ్ళా సామాజిక వర్గం, కులాలు, మతాలు, ఎంత ఏంటివన్నీ, ప్రతి ఒక్క దానికి కులము, మతం, సామాజిక వర్గాలు ఇవి తీసుకొస్తారా? కడాన అచ్చెన్నాయుడు గారి పేరుంటే కూడా ఒకే సామాజిక వర్గం, రామానాయుడు పేరుంటే ఒకే సామాజిక వర్గం. మీకుంది అలాంటి ఆలోచన, ఒక రిలీజియనో ఇంకోటో ఎక్స్ప్లాయిట్ చేసే ఆలోచన? మాకు ఆ ఆలోచన లేదు. మా పార్టీ ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం రన్ చేసాం. అందరి కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సామాజిక న్యాయం కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందరూ అదే మరి తయారయ్యారు. ఒక హిస్టీరిగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని పర్సనల్గా పడిపోతారు, వీళ్ళ విషయాలు మాత్రం ఎవరు మాట్లాడినా వాడిని విక్టిమైజ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక 2 రోజులు ఉంది అసెంబ్లీ, చూద్దాం ఇంకేమైనా ఉన్నాయి. మేవి అంత మునిపే తెలుసు ఆయనకు. ఇప్పుడు నేను అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, రాష్ట్రం అంతా చూపిమను, మీకేమైనా కనపడిందా బ్యాస్టర్డ్ అనే మాట ఎక్కడన్నా ఉందా? మరి ఏంటి, ఎందుకు మీరు ఆ మాట వాడారు? ఎందుకు ఇంత 2.5 గంటలు దాని గురించి కావాలని పదే పదే చెప్పి 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 ప్రజల్ని నమ్మించేదానికోసం ఒక ఫేక్ న్యూస్ అని రియల్ న్యూస్ చేయడానికి మీరు పడిన కష్టాలు, ఇది క్షమార్హం కాదు. చరిత్ర ఎప్పుడు కూడా మిమ్మల్ని క్షమించదు. ఇటువంటి దుర్మార్గుల్ని, ఇటువంటి నీచుల్ని చరిత్ర ఎప్పుడూ క్షమించదు. ఏమవుతుందండి, ఓకే 2 రోజులు సస్పెండ్ చేసి ఊరేరే చూపిస్తానని ఇది మీడియా. అన్నిటికంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేది ప్రజలు. వాళ్ళకి ఎప్పటికప్పుడు వాస్తవాలు మనం చేరవేస్తే వాళ్ళు డిసైడ్ చేస్తూ వస్తారు. అలాంటిది మేము ఇష్టానుసారంగా చేసి అడిగేవాళ్ళేడని, మేము మాట్లాడితే కూడా మాట్లాడేయకుండా చేసి మేమేమైనా చేస్తాం? నరేగా డబ్బులు మీరు చూశారు, నేను అడుగుతున్నా, ఎవడిచ్చాడండి మీకు అధికారం? ఇది ఉన్మాదం కాకపోతే ఏంటండి? డబ్బులు ఇచ్చారా లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? దేనికి ఇచ్చారు? మీ జోబుల నుంచి ఇస్తారా? మీ జాగీర ఇది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేగా డబ్బులు ఇచ్చారు, పనులు చేశారు కాబట్టి మెటీరియల్ కాంపోనెంట్ చేసిన వాళ్ళని, ఖర్చు పెట్టిన వాళ్ళకి ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ప్రాధాన్యత క్రమంలో పే చేయమన్నారు. మీ బాధ్యత ఏంటి? పోస్ట్మ్యాన్ ఉద్యోగం. వాళ్ళు ఇచ్చిన డబ్బులు యాజ్ ఇట్ ఈజ్ ఇస్తే మళ్ళీ మీకు డబ్బులు వస్తాయి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు మీరు ఇవ్వకపోతే మీకు డబ్బులు రావు. కానీ డబ్బులు రాకపోయినా పర్వాలేదు, రాష్ట్రం నాశనమైనా పర్వాలేదు, మమ్మల్ని వేధించాలా? ఇది పైశాచిక ఆనందం. దీన్నే అన్న ఉన్మాదం అని. ఉన్మాదం కాకపోతే ఏంటిది? నీకు డబ్బులు కూడా వద్దనుకొని మమ్మల్ని వేధించాలనుకుంటే అది మమ్మల్నే కాదు, ఆల్ సర్పంచెస్ని. ఆ రోజు తెలుగుదేశం సర్పంచెస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది పనులు చేశారు, మంచి పేరు వస్తుందని. వాళ్ళు ఇప్పుడు వడ్డీ తెచ్చి బయట వాళ్ళకి చెప్పి మొత్తం ఆర్గనైజ్ చేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు, భయపడిపోయారు. వేది పబ్లిక్లో తీసుకొచ్చని అడుగుతున్నాడు, ఏం చెప్పాలో సమాధానం తెలియదు. చాలా రోజులు అయిపోయింది, వీళ్ళు ఇవ్వకుండా డబ్బులు వచ్చినాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, మన ఆన్సర్ కూడా చేపిస్తారు పార్లమెంట్లో. మేమంతా డబ్బులు ఇచ్చాం, మేము ఇచ్చిన డబ్బులు ముందు ఖర్చు పెట్టిన దానికి అడ్జస్ట్ చేయండి, పాత బకాయిలకు మీ ఇష్ట ప్రకారం అడ్జస్ట్ చేసుకోవడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా చెప్పి వీళ్ళని
ఆల్మోస్ట్ ఆల్ మీరు కానీ ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో మీకు డబ్బులు రావని కూడా చెప్పారు. డబ్బులు రావని చెప్పినా డైవర్షన్ చేస్తారు మీరు డబ్బుల్ని. ఇది ఎక్కడ న్యాయం అండి? ఓకే, థ్యాంక్ యూ.